ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. 2 నెలలుగా రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరుతో ఎటు చూసినా సందడి చేశాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఎన్నికల సంఘం నిబంధనలతో ప్రచారానికి పూర్తి స్థాయిలో బ్రేక్ పడింది. ఎటు చూసినా సైలెన్స్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి సర్వసన్నద్ధతను వ్యక్తం చేస్తుంది, పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి గమనిద్దాం. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 46,000 పైగా పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. 4,10,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే ఈ 46,000 పైగా పోలింగ్ కేంద్రాల్లో 12,000 పైగా పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా ఇప్పటికే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక 34,000 పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను సైతం అమలు చేస్తున్నారు. పారదర్శకంగా పోలింగ్ జరగాలనే ఉద్దేశంతో 70% పైగా, సుమారు 74% పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ వెబ్ కాస్టింగ్ అనేది ప్రస్తుతం అమలవుతున్నటువంటి పరిస్థితి. ఇక నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో 2,154 మంది పురుషులు కాగా 231 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇక 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 454 మంది బరిలో నిలిచారు. వీరిలో 417 మంది పురుషులు కాగా కేవలం 37 మంది మాత్రమే మహిళలు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక 2,10,00,000 మందికి పైగా మహిళా ఓటర్లు ప్రస్తుతం ఈ ఎన్నికల బరిలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక 2,03,00,000 మందికి పైగా పురుష ఓటర్లు అనేది ప్రస్తుతం ఈ ఎన్నికల్లో మనం చూడబోతున్నాం. ఇక 169 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ప్రత్యేకంగా 6 నియోజకవర్గాల్లో మాత్రం సమయాలను కుదించారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించబడిన కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో 5 గంటలకు పోలింగ్ సమయాన్ని ముగిస్తారు. ఇక రంపచోడవరం, పాడేరు, అరకులో 4 గంటల సమయానికి పోలింగ్ ప్రక్రియ అనేది ముగుస్తుంది. 5,26,000 మందికి పైగా సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పాల్గొంటున్నారు. ఇక 100,000 మందికి పైగా భద్రతా బలగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో శాంతియుత వాతావరణంలో ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా ఎన్నికల సంఘం పటిష్టమైనటువంటి చర్యలను చేపట్టింది. సో ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఇది ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం.